ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్టు వాయల చెట్లు వాయిలి అని అంటారు వావెల అని కూడా అంటారు దీన్ని భారతదేశం అంతటా చాలా చోట్ల ఉన్నాయి ఇవి అద్భుతమైనటువంటి వ్యాధులు వాత వ్యాధుల నిరోధకంగా పనిచేస్తూ ఉంటాయి ఇవి చిన్న చిగుళ్ళను ఇలా కొద్దిగా విరిచి వేప చిగుళ్ళతో కలిసి కథ పసుపు వేసి మరిగించి పురిట ఆలకి స్నానం చేయించేవారు ఒల్టు నొప్పులన్నీ పోయాయి బిడ్డను కనేటప్పుడు ఎంత నొప్పులు పడతారో ప్రతి తల్లికి తెలుసు ఇప్పుడైతే ఆపరేషన్లు వచ్చినాయి అనుకోండి నొప్పి తెలియకుండానే పొట్ట తీరేసి బిడ్డను బయటకు తీస్తున్నారు నొప్పి తెలియకుండా కుట్లు వేసేసి మందులేసేసి బయటకు పంపేస్తున్నారు అసలు బిడ్డ నొప్పులు పడి కన్నటువంటి స్త్రీ అటు బిడ్డకి ఇటు తల్లికి కూడా కష్టకాలంలో మరణ పోరాటం జరిగేటటువంటి సాంసారిక జీవితంలో వచ్చే ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోగలిగిన మానసిక శారీరక తత్వం అలవడుతుంది కానీ ఎప్పుడైతే ఇది జరుగుతుందో చచ్చిపోవాలా చంపేయాలంతే ఇప్పుడు మనకు తెలిసిన ఆధునిక వైద్యుల ద్వారా వచ్చినటువంటి అతి గొప్ప లక్షణం ఏంటంటే కడుపు కోసి బయటికి తీయటం వల్ల ఆ బిడ్డ ఏంటంటే తాను అనుకున్నది జరగకపోతే చంపాన్నా చంపేస్తాడు చచ్చిపోయిన చచ్చిపోతాడు అటు తల్లి పరిస్థితి అదే బిడ్డ పరిస్థితి అదే అటువంటి లక్షణాలు వస్తూ ఉన్నాయి ఎందుచేతంటే విమర్శించకూడదు అంటూనే ఉన్న తప్పులను తెలుసుకోకపోతే ఎలాగా అనే దృష్టితో చెప్తున్నాను తప్ప అంతకంటే వేరే ఏమీ కాదు మిరియాలతోటి ఈ ఆకులను మెత్తగా నూరి మాత్రలుగా వాడుతూ ఉంటే అనేక కాళ్ళు కీళ్ళు నడుము నొప్పులతో సహా అనేక వ్యాధులు పోతాయి అనేక వ్యాధులు పోతాయి దీన్ని ఆ విధంగా పూర్వీకులు గుర్తించి దీన్ని ప్రతి ఇంటా పెంచేవారు దీని ఇది కొంచెం ముక్క ఒక కనుపున్న కాడకి కట్ చేసి పట్టుకెళ్ళి ఎక్కడ పత్తి అక్కడ నీళ్లు పోస్తూ ఉంటే హాయిగా బతుకుద్ది ఇబ్బంది ఏమీ లేదు అంటలు కట్టక్కర్లేదు అది దీ దీని గొప్ప రహస్యం ఇంటి ఇంటా పెంచుకోండి వాత నొప్పులతో నొప్పి లేదనేవారు ఎవరు లేరండోయ్ ఇప్పుడు ప్రతివారు నాతో సహా ఎక్కడో ఏదో నొప్పి ఉంటానే ఉంటుంది ఆ నొప్పు నొప్పులను తగ్గించుకోవటానికి ఇలాంటి మొక్కదాన్ని ఒక్క మొక్కను పెంచుకోండి పెంచుకుంటే మీ ఇంట్లో పది మంది అద్భుతమైన ఫారెన్ రిటర్న్ డాక్టర్లు ఉన్నట్టే లెక్క వాహిని మీడియా ప్రజలకు నమస్కారం అండి విశాఖపట్నంలో గిరిజన మూలక వైద్య సేవా భారతి ట్రస్టు అని ట్రస్టును ప్రారంభించాం మా గురుగారు టీ సోమరెడ్డి గారు మా గురువరిలా అండి పెద్దలు వారి ఆధ్వర్యంలో మేము అందరం మేమే కాకుండా నేను వైద్యం నేర్చుకుంటున్నాను వైద్యం బాగా నేర్పిస్తారు ప్రతిదీ తెల్లవారు పాటలు అవి చెప్తారు ప్రజలకు వచ్చే రోగాల గురించి వాటి గురించి ఇలా ఇలా ఆ క్షణంలో ఏమి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటాయి వాటి కోసం ఏ క్షణంలో ఎవరేమో అడిగితే అది మనం రెమెడీ చెప్పేటట్టు ఉండాలి అని ప్రతి చక్కగా క్షుణ్ణంగా నేర్పిస్తాడు నేర్పిస్తూ ఉంటారు మనసుకు అతికినట్టు చెప్తారు తలలో పెట్టుకోమని చెప్తూ ఉంటారు విద్యా బోధన ఒకటి మామూలు చదువు అంటే చదువు కంటే గొప్పదండి ఇది చాలామందికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి విద్యా బోధన ఇది ఈ బోధనకి ఏమిటంటే అందరూ అర్హులని చెప్తారు ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్పిద్దామని కూడా చెప్తున్నారండి దీనికోసం మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసాం ఈ ట్రస్ట్ పేరు ఏంటంటే గిరిజన మూలక వైద్య సేవా భారతి ట్రస్టు ఈ ట్రస్ట్లో ఎవరు నేర్చుకోవాలన్నా మార్చి తర్వాత మమ్మల్ని సంప్రదించండి దీనికి అన్ని కార్యక్రమాలు సెల్టర్లు అన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నామండి ఆసక్తి ఉన్న వారికి అందరికీ నేర్పిస్తామండి ఇప్పటికే చాలామందికి వేల వేలలో వైద్యం చేస్తున్నాం చక్కగా అందరూ సాటిస్ఫాక్షన్గా వెళ్తున్నారండి ముఖ్యంగా భేదవాళ్ళకి మేము అందిస్తున్నామండి ఎక్కువగా దానికి మాకు కూడా చాలా సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే మాకు మేము చేసిన వైద్యంకి అందరికీ మంచి రెస్పాన్స్ వస్తుంది చక్కగా బాగుంది బాగవుతుంది అని అంటున్నారు అందుకనేసి మరి ప్రజలందరూ సహకరించి తెలుసుకొని మేము మీ ఆరోగ్యాలని మీరే సరి చేసుకోవాలి మేము చెప్పేది ఎక్కువ రెమెడీలే చెప్తున్నాం మందులు ఇచ్చేది అతి తక్కువ అండి అవసరమైతే తప్ప ఔషధం అనేది ఏమేమో అవసరానికి మించి కూడా అస్సలు ఉండదండి ఎక్కువగా మీరు చేసుకునేదే చేస్తున్నాం అందుకని ప్రజలందరూ కొద్దిగా ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలి ముఖ్యంగా ఏమిటంటే ఆహార నియమాలు నా విజ్ఞాపన ఏంటంటే వంటకాలు ఈ ప్రెషర్ కుక్కర్లు అల్యూమినియం పాత్రలు కొన్ని కొన్ని ఉన్నాయి ప్రజలకు తెలిసి కానీ అలా చేస్తున్నారు అవన్నీ కొద్దిగా ఏంటంటే ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నామండి వీటి గంటలకి దూరంగా ఉండి కొద్దిగా ఆరోగ్యం పరిరక్షించాలంటే పూర్వ పూర్వ వైభవం వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆహార నియమే ముఖ్యం దాన్ని కొద్దిగా చూసి బయట తెల్లవి తినుకోకుండా ఎవరు ఆరోగ్యాన్ని వారు పరిరక్షించుకుంటారని మనసవాత్యం మీ అందరికీ నమస్కారం చేసి ఈ వాహిని మీడియా ద్వారా మీరు అందరు తెలుసుకుంటారని గురుగారు ఆజ్ఞతో మీ అందరికీ నమస్కారం అండి సెలవు